అమెరికాలో దుండగుడి కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి శరత్ మృతదేహానికి ఆయన సొంతూరు వరంగల్ జిల్లా కరీమాబాద్లో అంత్యక్రియలు ముగిశాయి. ఈ నెల 6న అమెరికాలో చనిపోయిన శరత్ మృతదేహాన్ని ఇవాళ ఉదయం వరంగల్కి తరలించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే కొండా సురేఖ, కలెక్టర్ ఆమ్రపాలి శరత్కు నివాళులు అర్పించారు. శరత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. బాధాతప్త హృదయాల మధ్య శరత్ అంతిమయాత్ర కొనసాగింది. శరత్ తల్లి మాలతి ఆరోగ్యం క్షీణించిందని, ఆమెకు ప్రత్యేక వైద్య సాయం అందిస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. శరత్ తల్లి వరంగల్లో ఉద్యోగం చేస్తున్నారని, హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు కడియం. ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వము ఈ కుటుంబానికి అండగా ఉంటుంది. తల్లిదండ్రులు కోరిన విధంగా త్వరితగతిన అక్కడి నుంచి స్టూడెంట్ యొక్క డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది. ఇంకా ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారం కావాలని అడిగాం. శరత్ తల్లి మాలతి, ఆమెను ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె తీవ్రంగా దిగ్భ్రాంతికి గురై ఏమి బలవంతంగా కూడా ఏమి తీసుకో ప్రయత్నం చేసిన ఏమి తీసుకోవడం లేదు. మెడికేషన్ మీదనే ఇప్పుడు ఉంటున్నది. ఆమె ఇక్కడ ఈఓపిఆర్డీగా పర్వతీరులో పనిచేస్తున్నది. వీలైతే హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తే బాగుంటుందన్నారు. ఆమెకు తప్పకుండా హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉద్యోగావకాశం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండే విధంగా, ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కార్యాలయము, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి అక్కడ అమెరికన్ ఎంబసీతోటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరగా డెడ్ బాడీని ఇక్కడ తీసుకురావాలని చెప్పి వారు ప్రయత్నం చేయడం జరిగింది. తల్లి ఆరోగ్యము బాగాలేదు, ఆ అమ్మాయి బాగా మానసికంగా కొడుకు గురించి వేదనతోటి మరి ఏమీ ఆహారం తీసుకోకపోవడం వలన ఆ అమ్మాయి ఆరోగ్యం సహకరించడం లేదు. మరి అమ్మాయికి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ ని ఇక్కడ కేటాయించి ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఆమెను ఉంచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా సహాయం అందించాలనేది మరి మా యొక్క అభిప్రాయం, తప్పకుండా ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాము. మరి అదేవిధంగా అమెరికన్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి అక్కడి నుండి కూడా కొంత అమౌంట్ మరి వాళ్ళ కుటుంబానికి రప్పిస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. త్వరలోనే వాళ్ళ తల్లిని కూడా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడానికి మరి సుముఖంగా ఈ యొక్క ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ మరి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ